नमस्ते प्रति माटा विलुवैन दे प्रति दृश्यम मारुदैन दे वेलकम टू एपी व्यू नेने जोशना मुंदुगा हेडलाइन्स పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ జైలుకెళ్లడం ఖాయం వైకాపా అధినేతపై టీడీపీ నేత సెటార్ కాంగ్రెస్ ఓటమిపై నోరు విప్పిన చిరంజీవి పవన్ కారణం కాదంటూ స్పష్టం రాష్ట్రంలో భారీ వర్షాలు మృతి చెందిన రైతులు ఐటీఐ విద్యార్థి जूनियर एनटीआर फैंस को गुड न्यूज़ रबसा रिलीज डेट खरारु सार्वत्रिक ఎన్నికల్లో बीजेपी की अखंड विजय సాధించి పెట్టిన नरेंद्र मोदी ने आ पार्टी पार्लमेंट्री पार्टी नेतगा एनडीए पार्लमेंट्री कूटमी नेतगा ఈ రోజు ఎన్నుకుంటారు बीजेपी నుండి ఎన్నికైన 282 మంది లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ రోజు మధ్యాహ్నం సమావేశమవుతారు అనంతరం ఎన్డీఏ భాగస్వామ పక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి నేతగా ఆయన్ను ఎన్నుకుంటారు ఈ లాంఛనం పూర్తి కాగానే నరేంద్ర మోడీ ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలుస్తారు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు అంటూ ఎన్నికల్లో తెగ ఊదరు కొట్టేశారని వచ్చే సంగతేమో కానీ ఇప్పుడు జైలుకు మాత్రం వెళ్తాడని వైకాపా అధినేత జగన్ ఉద్దేశించి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు గతంలోనే అభిప్రాయపడిందని తెలిపారు చంద్రబాబు వయసు గురించి మాట్లాడాల్సిన అవసరం జగన్కు ఏమొచ్చిందని మండిపడ్డారు మాట్లాడి తెలుగుదేశం ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని డబ్బులు ఇచ్చి కొన్నాడు కొనే ప్రయత్నం మొదలు పెట్టాడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని తన పార్టీ ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చి కాపాడుకోవాల్సిన పరిస్థితి నీ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు నీకు డబ్బే మూలం డబ్బే సిద్ధాంతం డబ్బే విధానం టికెట్లు అమ్ముకోవడమే నీ సిద్ధాంతం రోజుకొక పార్టీకి మద్దతు ఇవ్వడం వాళ్ళకి ఆశలు పెట్టడం వాళ్ళకి చేయి చూపించడం ఇంత పసి వయసులో ఇంత బ్యాలెన్స్ లేకుండా మాట మీద నిలకడ లేకుండా భారీ అవినీతి కేసులు నేనేమంటానంటే అసలు రాజకీయాల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని కేసులు సిబిఐ 12 కేసులు ఒక రాజకీయ నాయకుడి మీద పెట్టిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు పోయేసేసి ఒక రాజకీయ పార్టీ పెట్టడం అనేది దురదృష్టం నీకు పార్టీ పెట్టే నైతిక హక్కు లేదు ఆ పార్టీలో చేరే వాళ్ళని మరేమనుకోవాలంటున్నా నేను ఈ రోజు డబ్బులు కలెక్షన్లో వెనక్కి డబ్బులు ఇమని చెప్పుకునే పరిస్థితి అందుకని నాకైతే ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో నిలస్తారని నేను అనుకోవడం లేదు ఈన న్యాయస్థానాల తీర్పు పూర్తయిన తర్వాత ఆ పార్టీ ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు ఆ పార్టీని వేరే పార్టీలో కలిపేయటమా పార్టీ డబ్బా మూసేయటమా అంత నుంచి వేరే మార్గం లేదు కానీ ఈ రోజు ఆయన చెప్పినాడు బీజేపీతో కలిసే ప్రసక్తే లే 2011 సెప్టెంబర్ 4 ఢిల్లీలో మాట్లాడాడు
ఒకవేళ బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి వస్తే ముస్లింలకు దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కండిషన్ పెడతా. నువ్వు మాట్లాడని ఇవన్నీ నేను చెప్పినవి కాదు. తెలుగుదేశం పార్టీ ఆరోపణ తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్న ఆయన విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడికి పట్టం కట్టారన్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీని జగన్ ఎందుకు కలిశారో ప్రజలందరికీ తెలుసంటూ సటారు వేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వెంకన్న స్వామి ఆశీస్సులతోటి సీమాంధ్ర ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు. ప్రత్యేకించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దలు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే దానికి రియాక్ట్ అయిన తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కనీసం అసెంబ్లీలో ఒక రిప్రజెంటేషన్ లేకుండా ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ప్రజల ఆగ్రహం ఎలాగుందో ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఎలాగా రియాక్ట్ అవుతారో అర్థమయ్యే విధంగా వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా ఒక తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ విడిపోయిన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించాలంటే ఒక రాష్ట్రాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక మంచి పరిపాలన అందించాలంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో 73 ఏళ్ల ఆనందీబెన్ పటేల్ మోడీ మంత్రివర్గంలో రెవెన్యూ పట్టణాభివృద్ధి రహదారులు భవనాల శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. మోడీ గుజరాత్లో లేనప్పుడు పాలన బాధ్యతలు ఆమె చూస్తుంటారు. 1980లలో ఆనందీ ప్రభుత్వ టీచర్గా పనిచేసేవారు. 1987లో స్కూల్ విద్యార్థులతో కలిసి పిక్నిక్కు వెళ్లిన సందర్భంలో ఓ ఇద్దరు ప్రమాదవశాత్తు సర్దార్ సరోవర్ డ్యాంలో మునిగిపోయారు. ఆ సమయంలో ఆనందీ డ్యాంలోకి జంపు చేసి ఇద్దరు విద్యార్థులను రక్షించారు. అప్పుడు ఆ ఘటన గుజరాత్ అంతటా సంచలనం సృష్టించింది. ఈ సాహసోపేత చర్యకు గాను గవర్నర్ నుంచి గ్యాలంటరీ అవార్డును అందుకున్నారు. ఆనందీ భర్త మొఫత్ భాయ్ సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆనందీ మోడీ ఒకే స్కూల్ విద్యార్థులు. మెహ్సానాలోని ఎన్ఎం హై స్కూల్లో వీరు చదువుకున్నారు. ఆనందికి 46 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమెను బీజేపీలో చేరాలని మోడీ అనుచరులు కోరారు. భర్త ప్రోత్సాహంతో ఆమె అందుకు అంగీకరించారు. మోడీ గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత ఆనందీ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా అయ్యారు. 1994లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1998 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. కేశవభాయ్ మంత్రివర్గంలో తర్వాత మోడీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోడీకి ఎంతో నమ్మకస్తులు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.